సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం, రెండవ ఖండం, 9వ మంత్రం. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞాయ ప్రేష్టం. యాం త్వమాప సత్యధృతివతాసీం స్వాదృగన్యో భూయా నచికేతః ప్రష్టా యమధర్మరాజ. ఈ యొక్క ఆత్మవిద్య తర్కించడం వల్ల తెలుసుకోబడలేము. నైషా తర్కేణ, చాలామంది వాగ్వివాదం చేసుకుంటారు. ఉంటారు తర్కం అంటే తర్కించడం అంటారు. వాగ్వివాదం, ఆత్మ ఉన్నదా, ఉంటే ఎక్కడుంది, నువ్వు చూసావా, చూస్తే నాకు చూపిస్తావా, నేను చూడలేదు కానీ ఉన్నది, నువ్వు చూడకపోతే ఉన్నదని ఎలా చెప్తున్నావు, ఇట్లా రకరకాల వాగ్వివాదాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నేను చూశాను కానీ నీకు చూపించలేను ఇలా చెప్పేవాళ్ళు రకరకాలుగా. దీని తర్కం అంటారు. ఇంకా వేదాంత భాషలో చెప్పాలి అంటే తర్కం అనేది తర్కశాస్త్రం ఒకటి ఉంది. ఆ తర్కశాస్త్రం ద్వారా ఈ ఆత్మని నిరూపించలేము అని అర్థం. తర్కం అనేటువంటిది ఒక న్యాయ సిద్ధాంతం, అది న్యాయశాస్త్రం. ఆ న్యాయశాస్త్రం మన బుద్ధిని సూక్ష్మంగా ఆలోచింపజేయడానికి తోడ్పడుతుంది. అంతేగాని ఆత్మజ్ఞానం కలగడానికి తర్కశాస్త్రం ప్రయోజనం ఉండదు. కనుక తర్కశాస్త్రం వల్ల మన బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. శాస్త్రం ముందుండాలి, తర్కశాస్త్రం దానికి సపోర్టివ్గా ఉంటుంది అంతే. నా ఏషా, ఏషా అంటే ఈ ఆత్మవిద్య. ఏ ఆత్మని గురించి అయితే నువ్వు అడిగావో ఆ ఆత్మ. నా తర్కేణ, తర్కం ద్వారా తెలుసుకోలేము. ఏషా మతిహీన, ఏషా మతిహి అంటే మతి అంటే ఏమిటి, జ్ఞానం అని ఇక్కడ అర్థం. మతి అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. మనకు ఏ జ్ఞానమైనా కూడా కళ్ళతో చూసి తెలుసుకుంటాం ప్రత్యక్షంగా, లేకపోతే అనుమానం ద్వారా తెలుసుకుంటాం. ప్రత్యక్షం కళ్ళతో చూసి కానీ చెవులతో విని కానీ తెలుసుకునేది ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ప్రమాణం అంటే ఒక సాధనం. ప్రమాణం అనేటువంటిది ప్రమాజనకం ప్రమాణం అన్నారు. ఏదైతే ప్రమా అంటే జ్ఞానం, ప్రమాని పుట్టించేటటువంటిది, జ్ఞానాన్ని కలిగించేటటువంటిది ప్రమాణం. ఇప్పుడు ఇది క్లిప్ అనేటువంటి జ్ఞానం కలిగింది, ప్రమా అంటాం దాన్ని. ఏమంటాం, ఏమంటాం, ప్రమా అంటాం, భ్రమానం. ఓకే, ప్రమా అంటాం. ఇది క్లిప్ అనేటువంటి జ్ఞానం, ప్రమా ఎలా కలిగింది, కంటి ద్వారా కలిగింది, కన్నుతో చూడడం వల్ల కలిగింది. కనుక కన్ను ఏమిటప్పుడు, ప్రమాని పుట్టించేటటువంటిది, జ్ఞానాన్ని కలిగింపజేస్తున్నది ఈ కన్ను. అప్పుడు కన్ను ఏమవుతుంది,
దాన్ని ఏమని పిలుస్తాం? ప్రమాణం అంటాం. కన్ను ప్రమాణం. ప్రమాణం దేని ద్వారా అయితే పొందుతున్నామో అది ఏమిటి ఆ సాధనం చెప్పండి. ఏంటది ప్రమాణం? అన్నీ చూపిస్తూ చెప్తుంటేనే ఇంత కష్టంగా ఉందంటే ఇది టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ కూడా. ఇది క్లిప్ అని చెప్పి జ్ఞానం కదమ్మా. ఇది జ్ఞానాన్ని ఏమంటావు సంస్కృతంలో? వేదాంతిక్లో పర్యాయది పారిభాషిక పదం అన్నమాట. ఇది టెక్నికల్ టర్మ్స్ అంటారు. ఇవి తెలుసుకుంటేనే ముందు ముందు ఉపనిషత్తులన్నీ మనకు ఈజీగా అర్థమవుతాయి. ప్రమా అంటాం ఈ క్లిప్ జ్ఞానాన్ని, ప్రమా అంటాం. జ్ఞానం అంటే ప్రమా అంటే జ్ఞానం అంతే. క్లిప్ జ్ఞానం, వాచి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఏమంటారు సంస్కృతంలో? మన వేదాంతిక్ స్టూడెంట్స్ కదా, వేదాంతిక్ టర్మ్స్ తెలుసుకోవద్దా? ప్రమా అంటాం. ప్రమా ఇప్పుడు ఈ క్లిప్ అనేటువంటి జ్ఞానం దేనివల్ల కలిగింది మనకు? కళ్ళు చూడన్న ద్వారా, కళ్ళు సాధనంగా ఉపయోగించి క్లిప్ అనే జ్ఞానాన్ని పొందాను నేను. కాబట్టి జ్ఞానం కలగడానికి, ప్రమా కలగడానికి ఏదైతే సాధనమో దాన్ని ఏమన్నాం? పెద్దగా చెప్పాలి. ఇది క్లాసు, డిస్కోర్స్ కాదని ఎప్పుడో చెప్పాను మీకు. ఇక్కడ చిన్న విద్యార్థులాగా కూర్చొని చదువుకుంటున్నాను నేను అనుకోండి. వేదాంతం ఇదేదో మీరు ఉపన్యాసం వినడానికి రాలేదు ఇక్కడ. నిన్న ఎక్కడికో పెడితే మీరు ఆశీర్వచనం చేయండి అన్నారు. మధ్యలో వాళ్ళు ఎందుకు గుర్తుకొచ్చారు నాకు తెలియదు. ఒక ఆవిడకి పరిచయం చేయడానికి 3 నిమిషాలు ఇస్తే 30 నిమిషాలు మాట్లాడిందండి. అంత ఆర్గనైజర్సే వాళ్ళందరూ. మళ్ళీ ఒక ఆవిడని పరిచయం, నేను ఇంకొక ఆవిడ చీఫ్ గెస్ట్, నేను స్పీచ్. ఆవిడని పరిచయం చేయడానికి, ఇద్దరిని పరిచయం చేయడానికి 2 వ్యక్తులు. నన్ను పరిచయం చేసిన ఆవిడ ఒక 5 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు పూర్తి చేసింది. ఇంకొక ఆవిడ ఈవిడిని పరిచయం చేయడానికి నేను చూసా ప్రోగ్రామ్ టైం, చూస్తే 3 నిమిషాలనుంది. 3 నిమిషాలైతే 11:30 నుంచి 11:30 దాకా టైం చూస్తూనే ఉన్నా నేను. ఆ 3 పక్కన 0 పెట్టండి, 30 నిమిషాలు మాట్లాడిందండి. తర్వాత స్పీకర్ వచ్చి 15 నిమిషాలు మాట్లాడాల్సి ఉంటే 30 నిమిషాలు మాట్లాడింది. అప్పటికి గంట అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఈ విషయం? వై ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ పాయింట్ నౌ? క్లాస్ అంటే టైమ్ సెన్స్ క్లాస్ దేనికి ఏంటి చదువుతున్నాను అంటే అర్థం చేసుకోవాలి దేనికి అనేటువంటిది విషయం. లేకపోతే మన బుద్ధి సూక్ష్మత పెరగదు. అసలు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది అది గుర్తుకొస్తుందని చెప్తాను. ఓకే, ప్రమాణం అన్నాం కాబట్టి దీన్ని ప్రమాణం అన్నాం. కన్ను ప్రమాణం, ఇది ప్రమా జ్ఞానం. కాబట్టి ఇది ప్రత్యక్ష జ్ఞానం. దీన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. డైరెక్ట్ నాలెడ్జ్ అంటాం ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం కాకుండా ఇంకొక మార్గం ఉంది జ్ఞానం పొందడానికి, అనుమానం ద్వారా అన్నారు. మీరు బయటకు వెళ్ళంగానే రోడ్లన్నీ తడిస్తున్నాయి అనుకోండి నీళ్లతో, మీకు ఏం జ్ఞానం వస్తుంది? వర్షం పడింది అనే జ్ఞానం పొందుతారు. వర్షం పడింది అనే జ్ఞానం మీరు వెళ్ళినప్పుడు వర్షం పడటం లేదు, బయటకు వెళ్ళినప్పుడు. కానీ మీకు వర్షం పడింది అని జ్ఞానం కలిగింది. ఎలా కలిగిందండి? అనుమానం ద్వారా. మీరు అనుమానించారు ఇన్ని నీళ్ళు ఉన్నాయంటే ఈ రోడ్డు మీద వర్షం పడి ఉండాలి అని అనుమానం. జ్ఞానం పొందారా లేదా? అక్కడ శబ్దం వస్తుంది, వాహనాలన్నీ వెళుతున్నాయి, మీరు కళ్ళతో చూసారా? చూడలేదు. కానీ మీరు జ్ఞానాన్ని పొందుతున్నారు, అనుమానిస్తున్నారు. ఏమిటి ఈ బండి, ఈ శబ్దం, ఇది కారు, ఇది లారీ, అనుమానిస్తున్నారా లేదా? ఇది 2 విధాలుగా జ్ఞానం పొందొచ్చు. ఈ యొక్క ఆత్మ ప్రత్యక్షంగానూ పొందలేం, అనుమానం ద్వారా కూడా పొందలేం ఈ జ్ఞానాన్ని. అది అసలు విషయం. ప్రత్యక్ష అనుమానం సాధనం ద్వారా పొందగలుగుతాం.
అనుమానం ద్వారానో కళ్ళ ద్వారానో చూసో ప్రత్యక్షంగానో పొందుతాం. కానీ ఈ ఆత్మని ప్రత్యక్షంగా తెలుసుకోలేవు, ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేవు, అనుమానం ద్వారా కూడా తెలుసుకోలేవు. నైషా తర్కేణ మతి ఆపనేయ, ఆపనేయ అంటే పొందలేవు, నా ఆపనేయ అంటే పొందలేవు. మరి ఎలా పొందుతామండి? అన్యేన ఏవ, అన్యేన అంటే ఇతరుల ద్వారా మాత్రమే, అన్య అన్యేన ఇతరుల ద్వారా మాత్రమే, ప్రోక్త చెప్పబడితే, అప్పుడు మాత్రమే సుజ్ఞానాయ, అప్పుడు మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు, నువ్వు జ్ఞానాన్ని పొందగలుగుతావు. సుజ్ఞానాయ త్వం ఆపహ యాం బత అసీన్ సత్యధృతిహీన. అంటే ఏమిటి? ఒక వ్యక్తి ద్వారా బోధింపబడితే మాత్రమే తెలుసుకోగలుగుతావు అని చెప్పి యమధర్మరాజు చెప్పాడు. ఎందుకు చెప్తున్నారంటే, చాలామంది ఆత్మ అనేటువంటిది మనసుకు అందని విషయం, అందుకని మనసును ఆపేసేయి అన్నారు. మనస్సును ఆలోచించవాకు, ధ్యానంలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. కొంతమంది ఏం చెప్తారంటే, బుద్ధి ద్వారా తెలుసుకునేది కాదు, బుద్ధికి అందనటువంటిది ఆత్మ. ఎందుకంటే ఆత్మని గురించి చాలా గొప్పగా విన్నారు కదా, ఈ మామూలు బుద్ధితో ఏం తెలుసుకుంటామండి ఆత్మ? కాబట్టి బుద్ధికి అందనటువంటిది కాబట్టి బుద్ధి పనిచేయాల్సిన పని లేదు అనేవాళ్ళు కొంతమంది. బుద్ధి వద్దు, మనస్సు వద్దు, మరి ఎలా తెలుస్తుందండి ఆత్మ అన్నారు. కళ్ళు మూసుకుంటే, మనసుని ఆపేస్తే, బుద్ధితో ఆలోచన లేకుండా, బుద్ధి కూడా పనిచేయకుండా రెండు ఆపేస్తే పనిచేస్తుంది, ఆత్మ కనపడుతుందని ఇలా చెప్పేవాళ్ళు వేల మంది ఉన్నారు. సంఖ్యలో మన దేశంలోనే వేల సంఖ్యలో ఉన్నారు. ఒకవేళ పొరపాటును ఎవరైనా బుద్ధి ద్వారానే గ్రహించగలుగుతావు, నీ మనస్సు ద్వారానే గ్రహించగలుగుతావు అని చెప్తే వాళ్ళకి తెలియదండి ఆత్మ గురించి అని కూడా చెప్తారు, ప్రచారం కూడా చేస్తారు. ఎందుకంటే అంత నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు వేల మంది ఉంటారు. బుద్ధితో గ్రహించగలగనే వాళ్ళ దగ్గరికి వేళ్ల మీద లెక్క పెట్టాలి. ఇక్కడ వేల సంఖ్యలో ఉంటే ఇక్కడ వేళ్ల మీద లెక్క పెట్టాలి. ఎందుకనంటే అటువంటి మూఢ నమ్మకం ఉంది జనాల్లో. అందుకని యమధర్మరాజు చెప్తున్నారు, త్వాం ఆపహ యాం బత అసీనరు. ఏమిటి సత్యధృతి అంటే, నచికేతుడు నిర్ణయించుకున్నాడు. సత్యధృతి అంటే ఏమిటి? సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి దృఢమైనటువంటి బలమైనటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మనిషికి ఉండడం వల్ల పట్టుదల అంటారు. ధృతి అంటే పట్టుదల. సత్యధృతి, సత్యాన్ని తెలుసుకోవాలనేటటువంటి పట్టుదల అన్నారు. హోమ్నెస్, కమిట్మెంట్, సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి సత్యధృతి అన్నారు. అని నీవు నిజంగా బత అసి, ఓహ్ నీవు నిజంగా ఆ సత్యాన్ని తెలుసుకోవాలనేటటువంటి. ఎలా తెలుసు యమధర్మరాజుకి ఈ విషయం? ఎలా తెలుసు అంటే, నేను అన్ని కోరికలు నీ ముందు చూపిస్తే, ఎన్నో వరాలు ఇస్తానంటే, అన్నీ ఇస్తానంటే కూడా వద్దన్నావు కదా. కాబట్టి సత్యం కోసమే నువ్వు నిలబడి ఉన్నావు కనుక నీవు తప్పకుండా యాం త్వం ఆపహ, నీవు పొందావు ఆ జ్ఞానాన్ని అని ఇస్తున్నాడు నచికేతుడు. నచికేతుడితో ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందేశావు అని ఎంత ధైర్యం ఉండాలి టీచర్కి అట్లా చెప్పాలంటే? ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి స్టూడెంట్ మీద? మీ పరీక్షలు, స్కూల్కి అబ్బాయిని పరీక్షలు పంపించేటప్పుడు, ఒరే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందిరా అని అనగలరా మీరు? ఇంకా వాడు పరీక్షకే పోలేదు, పరీక్ష రాయాలి, నీకు ఫస్ట్ క్లాస్ అని అంటే ఏమిటి అర్థం? అంటే ఎంత నమ్మకం ఉండాలి అబ్బాయి మీద మీకు? వీడు వెళ్ళాడు, పరీక్ష రాశాడు అంటే ఫస్ట్ క్లాస్ వచ్చి తీరాలండి. వాడికి రాకపోతే ఎవరికి వస్తుందండి? అంత నమ్మకం ఉంటుందా లేదా? అదేవిధంగా యమధర్మరాజు నచికేతుడితో చెప్తున్నాడు. ఏమని? త్వాం సుజ్ఞానాయ యాం ఆపహ,
ఆపహ అంటే పొందడం, ఆపు ధాతు. ఆపహ అంటే పొందబడిన వాడివి. నువ్వు పొందావయ్యా ఈ జ్ఞానాన్ని పొందావు, ఎందుకంటే సత్యధృతివి నువ్వు అని చెప్పి. ఒకళ్ళ చేత బోధింపబడితే మాత్రమే ఇది అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నా చేత బోధింపబడినావు కనుక నీకు ఈ ఆత్మజ్ఞానం వచ్చేసింది. అంటే గురువు కూడా తనను తాను ఎప్పుడు తక్కువగా చూసుకోకూడదు. నా దగ్గర చదివితే అండి అందరికీ ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అని ఎంతమంది టీచర్లు చెప్పగలరండి? ఎంత ధైర్యం ఉండాలి టీచర్కి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ టీచర్ తన సబ్జెక్ట్ మీద. ఎందుకంటే నేను అంత తేలికగా అంత సులభంగా చెప్పగలను. యమధర్మరాజు సో కాన్ఫిడెంట్, ఆయనకున్న నాలెడ్జ్కి ఆయనకున్నటువంటి జ్ఞానం ఆయనకి ఆ యొక్క కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంది. నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఈ జ్ఞానాన్ని గనక నేను పొందితే వాళ్ళు వినిటే పొంది తీరతారు అన్నారు. అందులో నువ్వు సత్యధృతివి, నువ్వు సాధన చతుష్టయ సంపన్నుడివి అని చెప్పి నచికేత బ్రూయాత్ ప్రష్టాత్వాదృంగ్. తర్వాత చెప్తున్నారు, ఓ నచికేత త్వాదృక్ ప్రష్ట నహా భూయాత్, నీలాంటి త్వాదృక్ అంటే నీటు, నీలాంటి నీవంటి ప్రష్ట, ప్రష్ట అంటే శిష్య శిష్యుడు, నీవంటి శిష్యుడు నహ మాకు భూయాత్, ఇంకొకడు వచ్చుగాక అని. నీలాంటి శిష్యులు నాకు ఇంకా రావలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. భూయాత్ అగుగాక, నాకు నీలాంటి శిష్యుడు ఇంకొకడు వచ్చుగాక అని అర్థం. ఏం లాంగ్వేజ్ అండి వచ్చుగాక అనేదన్న? పొయిటికల్ లాంగ్వేజ్. వచ్చుగాక భూయాత్ మంగళం అగుగాక అంటే చూసారా, అంటే తను కోరుకుంటున్నాడు నీలాంటి శిష్యుడు నాకు ఇంకొకడు వస్తే బాగుంటుంది వచ్చుగాక అని కోరుకుంటున్నాడు. లేకపోతే మా పిల్లల్లోనే ఎవరైనా సరే నీలాగే జ్ఞానం పొందేవాడు నాకు శిష్యుడిగా రావాలి. పుత్రులు ఉంటారు కదా, పుత్రులైనా శిష్యులుగా రావచ్చు, బయట వాళ్ళైనా శిష్యులుగా రావచ్చు. అంటే ఏమిటి, నీలాంటి శిష్యుడు దొరకడం అదృష్టం, నీలాంటి శిష్యులే మళ్ళీ నాకు ఇంకా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అని అర్థం. ఓ నచికేతస్ త్వాదృక్ ప్రష్ట నహ భూయాత్, నహ అంటే మాకు అస్మాకం, నహ మాకు మే వి హ్యావ్ అని అర్థం, మాకు మా దగ్గరికి వచ్చుగాక అని. అంటే ఏమిటి అర్థం, నీవు జ్ఞానివి అని అర్థం. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు సత్యధృతివి, నా దగ్గర నుంచి విన్నావు, నువ్వు జ్ఞానాన్ని పొందావు, నీలాంటి శిష్యులే మరింతమంది రావాలని నేను కోరుకుంటున్నాను నా దగ్గరికి అన్నాడు. అంటే ఎంత ఇంప్రెస్ చేశాడో చూసారా నచికేతుడు యమధర్మరాజుని. అంటే యమధర్మరాజుని అంత ఇంప్రెస్ అయినాడంటే నచికేతుడి మీద. ఆ నచికేతుడు ఎలా ఉన్నాడు, ఎటువంటి లక్షణాలని చెప్పి కొంచెం అప్పుడప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకైనా కొన్ని గుణాలు వస్తాయి. ఆ యొక్క ఆత్మ నిష్ఠ, ఆత్మని తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం, ఆశ తీవ్ర ఆకాంక్ష, ఇవన్నీ ఉండాలి. శ్రద్ధ, భక్తి, వినయం, అదే సమయంలో మనస్సు ఎలర్ట్గా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. అది ఎప్పుడు కూడా ఏమిటంటారు, నిద్రతో ఉండకూడదు, సోమరిగా ఉండకూడదు, లేజీగా ఉండకూడదు, అలర్ట్గా ఉండాలి. ఎంత కష్టం చూసారా వేదాంతం, చాలా కష్టం. అటువంటి లక్షణాలు, అందుకని నచికేతుడు లాంటి శిష్యుడు దొరకడం గురువుకి అదృష్టం. తర్వాత మంత్రం, పదవ మంత్రం. జానామ్యహం సేవధిరిత్యనిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువం తత్, నహ్యధ్రువై ప్రాప్యతే హి ధ్రువం తత్, తతో మయా నచికేతశ్చితోగ్నిః.
అనిత్యైర్ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. అంతకుముందు ఒక మాట చెప్తుండే దాన్ని గుర్తుందా? హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్ ఈజ్ ఏ వైజ్ పర్సన్. హీ హూ నోస్ అండ్ నోస్ హీ నోస్, అతనికి తెలుసు అతనికి తెలుసు అని తెలుసు. యమధర్మరాజుకి తెలుసు యమధర్మరాజుకి తెలుసు అని అతనికి తెలుసు. అందువల్ల చాలా ధైర్యంగా ఆ జ్ఞానాన్ని బోధించగలుగుతాడు. అందుకే గురువు కూడా బోధించేటప్పుడు అందరు అంటుంటారు మనకి ఎప్పుడు వస్తుందో ఆ జ్ఞానం అని అన్నాడు అనుకోండి గురువు కూడా, మా గురువు గారికి జ్ఞానం రాలేదు నాకేం వస్తుందని అన్నాడు స్టూడెంట్. అందుకని మాట్లాడేటప్పుడు మనకు తెలిసిపోతుంది లిప్ మూమెంటా లిప్ సర్వీసా అంటుంటారు చూసారా, లిప్ సర్వీసా నిజంగా నిష్ట ఉందా లేదా అనేటువంటిది విద్యార్థులకు కూడా తెలిసిపోతుంది. మా టీచర్ గారికి థరో నాలెడ్జ్ ఉందా లేదా అనేది తెలియదా ఏమిటి. అందుకని అందులో వేదాంతం ఆత్మవిద్య బోధించే గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైతే ఏం గురువు అని చెప్పాను? మూడు రకాలైన గురువుల్లో ఏ గురువు కిందికి వస్తారు? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు. మూడు రకాలైన గురువులు చెప్పాను కదా, ఉత్తమ గురువు, మధ్యమ గురువు, అధమ గురువు. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు ఏ ఎందులోకి వస్తారు ఈ మూడిట్లో? ఏమిటి మాటలే రావడం లేదు పైకి. మధ్యమ గురువు ఎవరు? శ్రోత్రియుడైతే ఏ గురువు? శ్రోత్రియుడు, కేవల శ్రోత్రియు అయితే మధ్యమ గురువా, ఉత్తమ గురువా, అధమ గురువా? మధ్యమ గురువు. వండర్ఫుల్. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైతే ఉత్తమ గురువు, కేవల బ్రహ్మనిష్ఠుడైతే అధమ గురువు. చాలాసార్లు చెప్పాను ఈ మూడు విషయాలు. అర్థమైందే? కిందటి మంత్రంలో సత్యధృతి బత అసి, ఆ బత అనే మాటకి ఆశ్చర్యం అని పేరు. ఆశ్చర్యం, ఆశ్చర్యపడుతున్నాడు యమధర్మరాజు నచికేతుడిని చూసి. ఈ శ్లోకంలో చెప్తున్నారు యమధర్మరాజు ఆశ్చర్యంలో ఆ నచికేతుడిని చూసి ఆశ్చర్యపడుతూ తనేం చేశాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వెనకటి రోజుల్లో నీ వయసులో ఉన్నప్పుడు నేనేం చేశానో తెలుసా నచికేత, చెప్తా విను అంటున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే సారాంశం ఏంటంటే ఈ మంత్రం పదవ మంత్రం, నీలాగా నేను ఆత్మజ్ఞానం కోసం పనిచేయలేదు, అడగలేదు, స్వర్గం కోసం పాకులాడాను, అందుకని ఈ పోస్టు దొరికింది నాకు. నువ్వు నాకంటే తెలియగలవాడివి, నీ వయసులో ఉన్నప్పుడు నాకు బుద్ధి రాకూడదు, ఆహా, కాబట్టి నాకంటే నువ్వే బెటర్. ఇది మరీ గొప్ప, గురువుగారి కంటే కూడా శిష్యుడు గొప్పని గురువు మెచ్చుకోవడం విశేషము. నాతో సమానుడండి అనడం వేరే, నాకు ఈక్వల్ అండి మా శిష్యుడు, నేను చెప్పినట్లే చెప్తాడు అని అనడం ఒక విషయం, అది వేరే. అట్లా కాకుండా నువ్వు నాకంటే గొప్పవాడివయ్యా అన్నారనుకోండి గురువు శిష్యుడిని, ఇంకా ఆ శిష్యుడు ఎంత గొప్పవాడై ఉండాలి, ఉత్తమ శిష్యుడు అనమాట. చెప్తున్నాడు యమధర్మరాజు ఇక్కడ ఏమని, అహం నేను సేవధి అనిత్యం ఇది జానామి. మొదటి లైన్ అహం నేను సేవధి అంటే కర్మఫలం, నేను నాచికేతాగ్ని చేశాను అప్పుడు అగ్ని రిచువల్ చేసి. యమధర్మరాజు ఏం రిచువల్ నేర్పాడండి ఇప్పుడు? నాచికేత అగ్ని రిచువల్, అగ్ని చయనం నేర్పాడు. ఆ అగ్ని చయనానికి ఏం పేరు పెట్టాడు? నాచికేత అగ్ని అని పేరు పెట్టాడు. ఈ నాచికేత అగ్ని దేనికోసం చేయాలన్నాడు? ఏం పొందుతారు? స్వర్గం. అంటే ఏమిటి? ఇప్పుడు యమధర్మరాజు ఎలా నేర్పించగలిగాడు నచికేతుడికి? తనకు తెలుసుండడం వల్లనే కదా నేర్పించగలిగాడు. తనకు తెలుసుండడం వల్లనే కదా స్వర్గానికి వచ్చి యమధర్మరాజు పోస్టులో ఉన్నాడు. యముడు అంటే ఒక మనిషి కాదండి, ఒక వ్యక్తికి సెలెస్టియల్ జీవాస్ అంటారు, ఎగ్జాల్టెడ్ సోల్స్.
వాళ్ళకి యమ పదవి, అది ప్రెసిడెంట్ పదవి, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి లాగా మినిస్టర్ పదవి, ఫైనాన్స్ మినిస్టర్. ఇదంతా వెకేటింగ్ జాబ్, అందరినీ మృత్యుదేవత అన్నమాట. అందుకని ఈయనకి పోస్ట్ అది స్వర్గలోకంలో. మనం అనుకుంటాం యమలోకంలో ఎవరు ఉంటారంటే నరకంలో ఉంటాడు యమధర్మరాజు అనుకుంటాం. యమధర్మరాజు నరకంలో ఉన్నాడు. యమధర్మరాజు పాపం చేసిన వాడిని నరకానికి పంపిస్తూ ఉంటాడు, ఆయన స్వర్గంలోనే ఉండేది. చాలామందికి తెలియదు యమలోకం అంటే నరకలోకం, నరకలోకం అంటే పాపం చేస్తే అక్కడికి పోతారంటే యమధర్మరాజు పాపం చేశాడు ఏంటి. నరకలోకం అంటే ఏమిటి, ఇంత లోవర్ అనమాట. యమధర్మరాజు అక్కడికి పంపిస్తాడనమాట మనుషుల్ని పాపం చేసిన వాడిని. కనుక యమధర్మరాజు అనేటువంటిది ఒక పోస్ట్. ఆ పోస్ట్ ఎట్లా వచ్చింది ఇప్పుడు యమధర్మరాజుకి, నాచికేత అగ్ని చేయడం వల్ల, ఆ రిచువల్ చేయడం వల్ల వచ్చింది. అంటే ఆయనకి తెలుసు ఆ రిచువల్, అది తెలియడం వల్ల ఈయనకి నేర్పాడు నచికేతుడికి. అంటే ఏం కోరుకున్నాడు, నేను స్వర్గానికి వెళ్ళాలని కోరుకొని ఆ రోజు ఆ యొక్క అగ్ని రిచువల్ చేశాడు. ఇప్పుడు నచికేతుడు ఏం చేశాడు, దేనికి అడిగాడు రిచువల్, నా కోసం కాదు, ప్రజలందరూ కనుక చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, నేను నేర్చుకొని వాళ్ళకి నేర్పుతాను వెళ్ళి అని అన్నాడే కానీ నేను కూడా చేసి స్వర్గానికి వెళ్తాను అని అన్నాడా నచికేతుడు, అనలేదు. కానీ యమధర్మరాజు ఏం చేశాడు, తను స్వర్గానికి పోవాలని చెప్పి ఆ రిచువల్ చేశాడు. కాబట్టి అనిత్యమైనటువంటి స్వర్గం అనిత్య ఫలాన్ని ఇచ్చేటటువంటిది కర్మఫలం. ఆ ఒక రిచువల్ చేయడం వల్ల, అగ్ని రిచువల్ చేయడం వల్ల ఆ స్వర్గం అనిత్యమా, నిత్యం అండి. అనిత్యం ఎక్కడ చూసాం, ఏ చాప్టర్లో, భగవద్గీతలో ఎన్నో అధ్యాయం, 8వ అధ్యాయం. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి స్వర్గలోకం అనిత్యమైనటువంటి ఫలాన్ని, కర్మఫలాన్ని, సేవధి అంటే కర్మఫలం అనిత్యమైనటువంటిది అని కూడా నాకు తెలుసు, జానామి. జానామి అంటే ఏమిటి, తెలుసు. కానీ తెలుసు ఏం చేశాను, 2వ లైన్, తత్ తత్ అధ్రువైహి, తత్ ధ్రువం అధ్రువైహి నా ప్రాప్యతే. ఏమి తెలుసు నాకు, ఈ అనిత్యమైనటువంటి కర్మఫలం కావాలని నేను చేశాను, అది తెలుసు నాకు. ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటిది తత్ ధ్రువం. తత్ ధ్రువం అంటే ఏదైతే ధ్రువమైనటువంటిదో, సత్యమైనటువంటిదో, నిత్యమైనటువంటిదో, తత్ ధ్రువం అంటే ఆ యొక్క శాశ్వతమైనటువంటిది నా ప్రాప్యతే, పొందలేము. హి నా పొందలేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా, దేని ద్వారా, అధ్రువైహి అశాశ్వతమైనటువంటి సాధనాలతో. ఈ స్వర్గం అనేటువంటి అశాశ్వతమైనటువంటి దాని కర్మఫలాన్ని పొందాను నేను, ఈ స్వర్గం ద్వారా నాకేమన్నా అశాశ్వతమైనది వస్తుందా, పొందలేము. ఇది కూడా తెలుసు నాకు. ఏమి తెలుసు, అనిత్యమైనటువంటిది, ఇవన్నీ అనిత్యమైనటువంటివి, కర్మఫలాలన్నీ తెలుసు. స్వర్గఫలం అనేటువంటిది ఒక కర్మఫలం, ఆ కర్మఫలం వల్ల మోక్షం అనేటువంటిది రాదు అని కూడా నాకు తెలుసు. మయా నచికేత అగ్ని తత అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. నేను ఈ రిచువల్ చేయడం వల్ల నచికేత స్థిత అగ్ని నచికేత, ఓ నచికేతస్, ఓ నచికేత, తత కానీ నేనేం చేశాను, అది అనిత్యమని తెలుసు, ఆ కర్మఫలం నిత్యమైనటువంటిది అనిత్యం ద్వారా పొందలేమని కూడా తెలుసు. నిత్యమైనటువంటి మోక్ష అనిత్యమైన స్వర్గఫలం ద్వారా పొందలేనని కూడా తెలుసు. కానీ నేనేం చేశాను, తత అయినప్పటికీ చిత అగ్ని మయ, నా చేత ఈ యొక్క అగ్ని రిచువల్ చేయబడింది ఆ రోజుల్లో. నేను అప్పుడు చేసి ఈ స్వర్గానికి వచ్చాను, ఆ రిచువల్ ద్వారా నాకు స్వర్గం వస్తుందని తెలుసు, అది అనిత్యం అని తెలుసు, దానివల్ల మోక్షం రాదని తెలిసి కూడా నేను చేశానయ్యా,
అని బాధపడుతున్నాడు యమధర్మరాజు నచికేతను చూసి. నీలాగ నాకు నీ వయసులో బుద్ధి రాకూడదు, అందుకే అట్లా రాలేదు నాకు. అనిత్యై ద్రవ్యై నిత్యం ప్రాప్తవాన్ అస్మి. అనిత్యై ద్రవ్యై, ఈ రిచువల్స్ దేని వల్ల చేశాను? అగ్ని హోమం ఇవన్నీ కూడా అనిత్య ద్రవ్యాలతో చేశాను. అనిత్య ద్రవ్యాలు అంటే ఏమిటి? హోమకుండం దగ్గర నుంచి అక్కడ ఎన్నెన్ని ఏమేమి కావాలో, పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ద్రవ్యాలు, అవన్నీ అనిత్యాలైనటువంటివి కదా. అనిత్య ద్రవ్యాలతో చేసేటటువంటి హోమం నిత్యమైన మోక్షాన్ని ఇస్తుందండి. నిత్యం ప్రాప్తవాన్ అస్మి అన్నాడు ఇక్కడ. నిత్యం అంటే ఏమిటి? శాశ్వతమైనటువంటిది, ఆత్యంతిక నిత్యత్వం తీసుకోకూడదు, రిలేటివ్ అన్నాడు. పర్మనెంట్ నిత్యం అంటే శాశ్వతం అనే అర్థం వస్తుంది ఇక్కడ. కానీ నిత్యం అనేటువంటిది ఇక్కడ స్వర్గలోకంలోకి వెళితే వాళ్ళ లైఫ్ లాంగ్ కొంచెం ఎక్కువ కదా మనకంటే, అది నిత్యం అంటే ఇక్కడ. ఆపేక్షిక నిత్యత్వం, నాట్ ఆత్యంతిక నిత్యత్వం. ఆత్యంతిక నిత్యత్వం కాదు, ప్రాప్తవా నేను పొందాను ఈ యొక్క యమలోక పదవి, యమ పదవి. ఎందుకంటే మామూలు వాళ్ళతో పోలిస్తే యమ పదవి చాలా సంవత్సరాలు ఉంటుంది కదండి, ఒక యుగ పర్యంతం ఉంటుంది. కనుక ప్రొబేషన్ పీరియడ్ అంటారు చూసారా, పర్మనెంట్ అవ్వలేదా జాబ్ అంటారు. అది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. జాబ్ పర్మనెంట్ అయిందండి అంటాడు. జాబ్ పర్మనెంట్ ఏమిటి? మనిషే పర్మనెంట్ కాకపోతే జాబ్ పర్మనెంట్ ఏమిటండి? అర్థమైందా? ఏమయ్యా నీకు జాబ్ పర్మనెంటా అంటే, ఇంకా లేదండి ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాను, ఒక 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత కానీ పర్మనెంట్ కాదు అని అన్నాడు అనుకోండి. 6 నెలల తర్వాత మళ్ళీ కనపడి పర్మనెంట్ అవుతుంది అన్నావే 6 నెలల తర్వాత, అయిందా అని అడుగుతాడు. అవునండి ఇప్పుడు పర్మనెంట్ అండి అని అంటాడు. అంటే ఏమిటి? అంతకుముందు 6 నెలల ట్రైనింగ్ ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇప్పుడు పర్మనెంట్ అంతే. అలవెన్సెస్లు అన్నీ వస్తాయి, బోనస్ వస్తుంది. శాశ్వతమా ఉద్యోగం? మళ్ళీ తర్వాత ఏమిటి? ఆఫ్టర్ సర్టన్ ఏజ్ రిటైర్మెంట్, ఇంటికి పో అంటారు. అయినప్పటికీ పర్మనెంట్ అంటున్నామా లేదా? అదేవిధంగా ఇక్కడ స్వర్గం కూడా మనుష్యలోకంతో పోలిస్తే అది ఎక్కువ కాలమే కదా దీర్ఘకాలం, దానికని నిత్యం అని ఉపయోగించారు. అర్థమైందా? అంతేగాని నిత్యమైన మోక్షం కాదు ఇక్కడ అర్థం, మనం అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకం అంటే నేను మోక్షం కోసం అడగలేదు, నీ వయసులో స్వర్గం కోసం అడిగాను. ఇది కొంచెం కాలం, దీర్ఘకాలం ఉండేటటువంటిది, దీనికోసం ఆశపడ్డాను నేను అని అన్నాడు. 11వ శ్లోకం. కామస్యాప్తిం జగత ప్రతిష్టాం క్రతోరనంత్య మభయస్య పారం. సోమమహ దుర్గాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతస్య సాక్షీ. దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతోత్య సాక్షీ. నచికేతః, ఓ నచికేత, దృష్ట్వా, నువ్వు ఈ విధంగా చూసి అర్థం చేసుకొని ఏమిటి, మూడవ లైన్లో చూడండి, స్తోమం దుర్గాయం ప్రతిష్టాం దృష్ట్వా ఆప్తిం, కామస్య ఆప్తిం జగతః ప్రతిష్టాం. అంటే ఊరుగాయం అంటే ఇక్కడ విస్తీర్ణమైనటువంటి అనర్థం, విశాలమైన. స్తోమం మహత్, స్తోమ మహత్, స్తోమం అంటే స్తుతిలో నుంచి వచ్చింది స్తోమం. స్తుత్యోహో భావః స్తోమం, స్తుతిస్తామని చూసారా, ప్రైజ్ చేయడం అనమాట, పొగడటం, స్తుతించి, స్తోత్రానికి అర్హత కలిగినటువంటిది అని అర్థం.
హోమం అంటే స్తోత్రార్హత కలిగినటువంటిది, అంటే పొగడడానికి అర్హత కలిగినటువంటిది, విస్తీర్ణమైనటువంటి, మహత్, గొప్పదైనటువంటి. స్తుత్యర్థం అని అంటే స్తోత్రార్హత కలిగినటువంటి, గొప్పదైనటువంటి, అణిమాది ఐశ్వర్యాలతో కూడినటువంటి, ప్రతిష్టాం కామస్య ఆప్తిం, ఈ యొక్క కోరిక, అక్కడికి పోవాలనేటువంటి కోరిక, ఆ లోకానికి వెళ్ళాలనే కోరిక, ఇవన్నీ కూడా ప్రతిష్టాం అంటే హిరణ్య గర్భలోకం. ఈ హిరణ్య గర్భలోకం బ్రహ్మలోకంలో హిరణ్య గర్భుడు ఉంటారు కదండి, బ్రహ్మాజీ. బ్రహ్మాజీ తెలుసు కదా, ఎవరండి బ్రహ్మాజీ? ఎన్ని తలలు ఉంటాయి ఆయనకి? నాలుగు తలలు ఉంటాయి కదా, నాలుగు తలల బ్రహ్మ హిరణ్య గర్భ ఆ పదం అన్నమాట. ప్రతిష్టాం కామస్య ఆప్తిం జగత ప్రతిష్టాం, అంటే ఈ జగత్తుకు ఆధారమైనటువంటి ప్రతిష్టాం అంటే ఆశ్రయం, అంతటా వ్యాపించి ఉంటాడు గనక బ్రహ్మ తన యొక్క సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన యొక్క ఆయుష్ చాలా ఎక్కువ కదా, 2000 చతుర్యుగాలు ఆయన యొక్క ఆయుష్. ఒక చతుర్యుగం 43,20,000 సంవత్సరాలుట, 43,20,000 సంవత్సరాలు ఒక యుగం అండి. అట్లా 4 యుగాలు ఒక చతుర్యుగం ఒక రోజుట బ్రహ్మాజీకి. ఏమండి లెక్కలు ఏమైనా అర్థమవుతాయి మనకు? మనకు ఒక రోజు అంటే 24 గంటలు కదండి, బ్రహ్మకి కూడా 24 గంటలు మనకి ఎట్లాగో, ఆయనకి మనకి 24 గంటలు ఒక రోజు అయితే, బ్రహ్మగారికి ఒక రోజు లెక్క ఏమిటో తెలుసా? 24 గంటలు లాగా అక్కడ 4 చతుర్యుగాలు అయితే బ్రహ్మగారికి ఒక రోజు, 4 చతుర్యుగాలు బ్రహ్మగారికి ఒక రోజు అంటే అసలు ఒక చతుర్యుగం అంటే ఏమిటి? 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం, అట్లా 4 చతుర్యుగాలు, అట్లా 4 చతుర్యుగాలు ఒక రోజు బ్రహ్మగారికి ఒకరోజు. అట్లా బ్రహ్మగారికి అంటే అట్లా ఎన్ని సంవత్సరాలు ఉంటారండి ఆయన అంటే? 120 సంవత్సరాలు ఉంటారట. లాంగ్ లైఫ్ అనమాట, దీర్ఘకాలం. అది కూడా కొంతకాలానికి ఆ పదవి కూడా పోతుంది. అంటే ఏమిటి? అంతటి పదవి, అన్ని భోగాలు అనుభవించగలిగినటువంటి పదవి, అన్ని మంచి సెన్స్ ఆర్గాన్స్ మనలా కాదు, పళ్ళు లూజ్ అవడం, కళ్ళకు సైట్ రావడం, జుట్టు నిరిసిపోవడం, ఇట్లాంటివన్నీ ఉండదు వాళ్ళకి. పళ్ళు ఎప్పుడూ అట్లాగే షార్ప్గా ఉంటాయి, పళ్ళు ఎప్పుడూ ఇంటాక్ట్గా ఉంటాయి, జుట్టు ఎప్పుడూ నల్లగానే ఉంటుంది, శరీరం ముడతలు పడదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మంచి ఆరోగ్యంతో ఉంటారు. భోగాలన్నీ కూడా మళ్ళాగా కల్తీ వాటర్ ఇట్లాంటివన్నీ ఉండవు, ఎప్పుడు ప్యూర్ వాటర్, ప్యూర్ ఫుడ్ అన్నీ కూడా. అంటే ఏమిటి? ఇంద్రియాలు పటుత్వంగా ఉంటాయి, విషయ భోగాలు పటుత్వంగా ఉంటాయి, ఉండే వాతావరణం కూడా ఇట్లా దోమలు కుట్టడం అదంతా ఉండదు అక్కడ. అంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇన్ని ఉన్నటువంటి ఆ బ్రహ్మాజీ కూడా పాపం పదవి అయిపోతుంది అని చెప్పి ఒక రోజుకి దిగులు పడాల్సిందే. యమధర్మరాజు కూడా దిగులు పడాల్సిందే, ఎందుకంటే మళ్ళీ ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు పోస్ట్కి రెడీగా, యమధర్మరాజు పోస్ట్కి, బ్రహ్మాజీ పోస్ట్కి రెడీ, ఎందుకంటే రిచువల్స్ అన్నీ చేసి వీళ్ళందరూ అక్కడికి రెడీగా క్యూలో నుంచున్నారండి. వాళ్ళని అయిపోగానే నాయన అయిపోయింది చాలు నీకు వెళ్ళిపో అన్నారు. అట్లాగే ఇవన్నీ ఏమిటి? అశాశ్వతం. ఇంత దీర్ఘకాలం చేసేవన్నీ కూడా అశాశ్వతమే. వాట్ టు టాక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇదేదో 60-70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఆహా పర్మనెంట్ అనుకుంటుంటాడు ఇక్కడ. బ్రహ్మగారికే పర్మనెన్స్ లేదు, మన జీవితం ఎంత పర్మనెంటే అన్నారు. అటువంటి హిరణ్య గర్భ పదవి ఏ బ్రహ్మ వల్లైతే ఈ ఆధారంగా ఉన్నాడో ఈ సృష్టికి, ఆయన కూడా
అనంత్యం క్రతోహో అన్నారు. అవన్నీ కూడా ఏ ఫలం? ఉపాసనల ఫలమే అది కూడా. బ్రహ్మగారు పొందినటువంటి పదవి, ఇంద్ర పదవి, యమ పదవి, వరుణ పదవి, అగ్నిదేవత పదవి, ఇవన్నీ పదవులన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఉపాసనల వల్ల ద్వారా పొందినటువంటి ఫలాలు. ఉపాసన చేస్తే ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మలోకానికి వెళ్తారు. అటువంటి ఫలాలన్నీ కూడా అభయస్య పారం, అక్కడ భయం అనేటువంటిది ఉండదు. అభయం అంటే భయం లేకపోవటం. అభయస్య పారం, హిరణ్యగర్భ పదవి రక్షణతో కూడినటువంటిది. చాలా కాలం ఉంటారు కదా. అభయస్య పారం, పారం అంటే ఏమిటి? అటు ఆ యొక్క ఆ తీరం, ఆ బ్రహ్మ పదవి అనేటువంటి తీరం భయం లేనటువంటిది. కానీ నువ్వేం చేశావు? దాన్ని కూడా అత్యస్రాక్షి ధీర ధృత్యా అత్యస్రాక్షి, నువ్వు దాన్ని నెట్టివేశావు అటువంటి పదవిని కూడా. ఎందుకంటే నువ్వు కూడా ఈ ఆత్మ కోసం అడగకుండా ఈ నాచికేత అగ్ని చేసి ఉంటే నీకు ఖచ్చితంగా బ్రహ్మ పదవి దొరికేది. అటువంటి జగత అధిష్టానమైనటువంటి ఆ పదవిని, ఎందుకంటే ఆయనే కదా అన్ని క్రియేట్ చేసేది, బ్రహ్మదేవుడే కదా అన్నీ సృష్టించేది, ఆ సృష్టించే పదవిని వదిలిపెట్టావు. పోని తర్వాత నా తర్వాత ఎమ్మ పోస్టుల కోసం ఏమైనా ఓటేస్తా అంటే అది లేదు. అందుకని కొంతమంది చూడండి, వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటే బా ఈ పోస్ట్ నాకు వస్తే బాగుండు అనుకుంటాడు. కొంతమంది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి మంచి పదవులు, వాళ్ళకి మంచి అనుభవం ఇవన్నీ ఉంటుంటే, లగ్జరీ లైఫ్ ఉంటే, అబ్బా కొంతకాలానికి నేను వాడి సీట్లో కూర్చుంటే బాగుండు అనిపిస్తుందా లేదా? తప్పకుండా అనిపిస్తుంది. ఏమైనా చేసి సరే ఆ సీట్లో నేను కూర్చోవాలనుకుంటాడు. అట్లాగే నచికేతుడికి కూడా యమధర్మరాజు సీటు మీద కోరిక కలిగి ఉండొచ్చు కదా. హిరణ్యగర్భుడి బ్రహ్మాజీ పోస్టుకి కోరిక కలిగి ఉండొచ్చు కదా. కానీ నచికేతుడు ఏం చేశాడు? అత్యస్రాక్షి నెట్టి వారేశాడు, నాకు వద్దు అన్నాడు. అన్ని ఇస్తానని చెప్పినా కూడా నాకు వద్దు. అత్యస్రాక్షి ధీర అంటే ధీమాన్, ధీమాన్ ధీర అంటే ధీమంతుడు అయినటువంటి నువ్వు. ధీర అంటే ఏమిటి అర్థం? ధియం రాతి ఇతి, బుద్ధిని ఉపయోగించేవాడు అని అర్థం. ధీమాన్ అంటే వివేకవంతుడు అని అర్థం. వివేకవంతుడు అత్యస్రాక్షి అంటే సృజ్ ధాతు. గ్రామర్ స్టూడెంట్, గ్రామర్ నేర్చుకోవాలి నేర్చుకోవాలంటున్నారు కదా కొంతమంది, అక్కడప్పుడప్పుడు గ్రామర్ చెప్తుంటాను, నోట్ చేసుకోండి. సృజ్ ధాతు, అత్యస్రాక్షి అనేటువంటిది లుంగ్ ప్రయోగం అంటారు. సృజ్ ధాతు లుంగ్ ప్రయోగం, మధ్యమ పురుష ఏకవచనం. అత్యస్రాక్షి, నీవు నెట్టివేశావు ఈ యొక్క పదవులన్నింటినీ. ఆరవ గణం అంటారు లుంగ్. ఇది మొత్తం చదివితే మధ్యమ పదం ఏకవచనం. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, 9 వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇది నీవు అన్నిటినీ నెట్టివేశావు అనేటువంటిది మధ్యమ పురుషలో ఉన్నది ఇక్కడ. అంటే ప్రథమ పురుష అంటే అత్యస్రాక్షీత్, అత్యస్రాష్టాం, అత్యస్రాక్షు అని ప్రథమ పురుష ఏకవచనంలో. ఏక ద్వివచనం బహువచనం. ఇక్కడ మధ్యమ పురుషులు అత్యస్రాక్షీ, అత్యస్రాష్టం, అత్యస్రాష్ట, ఇవన్నీ చెబితే అసలు క్లాసు రారు. ఒక్కసారి అప్పుడప్పుడు భయం పెడుతూ ఉండాలి, ఇంత కష్టం. ఆ సృజ్ ధాతులో నుంచి ఆరవ గణానికి సంబంధించినటువంటిది అది అత్యస్రాక్షి, నువ్వు వదిలిపెట్టావు అని. ఎట్లా? ధృత్యా అంటే అంటే మనస్సుని దృఢం చేసుకొని, దృఢమైన మనస్సుతో అని అర్థం. వెళదామా వద్దా, బ్రహ్మలోకానికి వెళదామా వద్దా, వదిలిపెడదామా వద్దా, అట్లా వేగ్గా సందేహంతో వదిలిపెట్టలేదు. వితౌట్ బ్యాటింగ్ ద ఐస్ అన్నారు. మనమైతే ఏ నీకు ఇది కావాలా కొంచెం ఉండి ఆలోచించుకొని చెప్తా అన్న కళ్ళు బ్యాటింగ్ అనమాట, ఆలోచించుకొని చెప్తానుండి అంటాం. కానీ నువ్వు అలా చెప్పలేదు,
అలా చెప్పకుండా నీవన్నీ నువ్వే ఉంచుకోవని కూడా అన్నాడు పైగా. స్వభావ మర్త్య ఎదంతకైతదు తవైవ వాహ తవ నృత్య గీతే, నీ డాన్స్ రంభా ఊరవశని చెప్పి నీ దగ్గరే ఉంచుకోవయ్యా, నాకేం వద్దన్నావు నువ్వు. ఎంత వైరాగ్యం చూడండి అంత చిన్నపిల్లవాడికి. 80 ఏళ్ళ ముసలివాళ్ళకి కూడా రావటం లేదు వైరాగ్యం, 8 ఏళ్ళ పిల్లవాడికి వచ్చిందే అన్న. 80 ఏళ్ల వయసులో రానటువంటి వైరాగ్యం సహజంగా జనానికి 80 ఏళ్ల వయసులో రావాలి, అప్పుడు కూడా రావడం లేదు. కానీ ఈ అబ్బాయికి ఆ 0 తీసేయండి 80లో. 8 ఏళ్ళు 8 ఏళ్ళు 8 ఏళ్ళకి ఇంత వైరాగ్యం. అట్లా ఏంటి వదిలిపెట్టేశాడు, తృణప్రాయంగా అన్న, గడ్డి పోసతో సమానంగా వదిలిపెట్టాడు అన్న. ఎంత వైరాగ్యం ఉంటే అంత జ్ఞానం వస్తుంది. ధృత్యా 12వ శ్లోకం 12వ మంత్రం. తం దుర్దర్శ్యం గూఢమ మను ప్రవిష్టం. అధ్యాత్మయోగాధిగమేన దేవం సారీ గుహాహితం గహ్వరేష్ఠం పురాణం. అధ్యాత్మయోగాధిగమేన దేవం. మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. సరే, ఈ జ్ఞానాన్ని పొందడం వల్ల ఏమిటి ఫలం అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ యమధర్మరాజు. మొదటి లైన్లో పొందడం చాలా కష్టమని, ఎలా పొందగలుగుతారు, ఎక్కడ పొందగలుగుతారు అని, తర్వాత దీని యొక్క ఫలితం ఏమిటి అని కూడా చెప్తున్నారు. తం ఆ యొక్క ఆత్మను, తం దేవం, దేవం అంటే ప్రకాశముతో కూడినటువంటి ఆ ఆత్మస్వరూపం, ఇక్కడ ప్రకాశం అంటే చైతన్య స్వరూపం అని అర్థం. ఏ ఆత్మ ద్వారా అయితే అన్ని ప్రకాశిస్తున్నాయో, అన్ని తెలుస్తున్నాయో, అటువంటి ఆత్మని దేవం అంట. దేవం అంటే దివ్యం, దీవ్ ధాతులో నుంచి వచ్చింది. దివ్ అంటే ప్రకాశించడం. అందుకని ఈ యొక్క కళ్ళని ముక్కుల్ని ఇవన్నీ కూడా దేవతలు అంటారు. ఎందుకంటే కళ్ళు ద్వారా విషయాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఈ యొక్క క్లిప్ ప్రకాశిస్తోంది, వాచ్ ప్రకాశిస్తోంది అంటే ఏమిటి? ఇది వాచ్ని తెలుస్తున్నదంటే ఈ కళ్ళు ప్రకాశింపజేస్తున్న ఈ వస్తువుని కదా. కాబట్టి కంటి దేవత, సూర్యదేవత, దిగ్దేవత, ఈ దేవతలందరూ కూడా ఎందుకు వాళ్ళకి దేవతని వచ్చింది పేరు? ఎందుకు దేవత 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 అంటాం కానీ, దేవత అంటే ఏ దేవతల ద్వారా అయితే మనం విషయాల్ని గ్రహించగలుగుతున్నామో. ఏమండి, దేవతల ద్వారా ఎక్కడ గ్రహిస్తున్నామండి విషయాలు? మన ముక్కు కళ్ళతో కదా గ్రహిస్తున్నాం అని అంటారేమో. తత్వబోధలో చదవండి, చక్షు సూర్య శ్రోత్రస్య దిగ్దేవత, ప్రసన్నాయ వరుణ వరుణదేవత, ప్రాణస్య అశ్వినౌ, త్వచో వాయు వాయుదేవత. 5 దేవతలు కూర్చున్నారు ఒంట్లో మనకు, ఇవన్నీ మనకు తెలియడంలే. అక్కడి నుంచి అక్కడి నుంచి వాసన వస్తుంది, మంచి వాసన, అగరబత్తి వాసన. ఎవరండి ఏ దేవత? అశ్విని దేవతలు. ప్రాణస్య అశ్వినౌ, అశ్విన అంటే 2 దేవతలు, 2 ముక్కులు ఉన్నాయి కదా మనకు, ఒకటి గుడి వైపు ఎడం వైపు. కాబట్టి ఇవన్నీ మనం పొందడం, మనకి ఇప్పుడు ఆ యొక్క వాసన అనేది ప్రకాశించింది కదా. ప్రకాశించడం అంటే ఏమిటి? తెలుసుకోవడం. ఇల్యూమినేషన్ అంటారు. ఇల్యూమినేషన్ అంటే ఇట్లా లైట్ లాగా కాదు, తెలుసుకున్నాను, కన్నుతో చూసి తెలుసుకున్నాను, ముక్కుతో వాసన చూసి తెలుసుకున్నాను, చెవులతో విని తెలుసుకున్నాను అని అంటున్నాం కదా. కనుక వాళ్ళందరికీ ఏం పేరు? దేవతలు అని పేరు. మనకు ముక్కు పొడక పెట్టుకోవడమే తెలుసు, అశ్విని దేవతలు ఎక్కడ గుర్తుంటారు? చెవులకి ఎంతెంత పొడుగును పెట్టుకుందామా, వేళ వేడేసుకుందామా అని. ఇది ఒక దిగ్దేవత ఉన్నాడని చెప్పి తెలియదు. ఆ దేవతలు పనిచేయకపోతే మనకు తెలుస్తుంది అప్పుడు, కంటి డాక్టర్ దగ్గరికి పోయి సూర్యుడు సూర్యదేవత పనిచేస్తున్నారు. కాబట్టి దేవత, ఈ దేవతలందరూ పనిచేయడానికి అసలు దేవత ఉన్నారు.
ఆత్మ. ఈ దేవతలందరూ కూడా పనిచేయాలంటే ఆ దేవుడు ఉంటేనే. ఏ దేవుడు? ఆత్మ. అది తమ్ దేవం అంటే అర్థమైందా ఇప్పుడు? తమ్ దేవం, ఈ యొక్క ప్రకాశ రూపమైనటువంటి ఆత్మ ఎక్కడున్నదండి? అది చెప్పండి తొందరగా స్వామిని, వెళతాం వెళ్ళి వెతుక్కుంటున్నాడు. గుహాహితం, ఎక్కడో లేదు, నీ మనస్సులోనే ఉంది అన్నాడు. గుహ అనేటువంటి నీ మనస్సు ఉంది కదా, గుహలో ఎట్లా ఉంటుందండి? ప్రకాశంగా ఉంటుందా, చీకటిగా ఉంటుందా? చీకటిగా ఉంటుంది. నీ మనస్సు అజ్ఞానంతో కూడిన మనస్సుని చూసావు, అందులోనే ఉన్నది ఈ ఆత్మ. ఆ అజ్ఞానం అనే చీకటిని తీసేస్తే ఆ ఆత్మ ప్రకాశిస్తుంది అని చెప్తే జనానికి ఆ అజ్ఞానాన్ని తీయకుండా ఎక్కడో ప్రకాశిస్తుందని చెప్పి ఆత్మను వెతుకుతున్నాడు. నిన్న ఒక ఆయన అట్లా క్లాస్కి వచ్చి, నేను మెడిటేషన్ నాకు ఆత్మని చూడాలండి, ఆత్మని చూడాలన్నాడు. సరే చూస్తురు కానీ మా క్లాస్కి రండి, ఆత్మను చూడాలంటే అని చెప్పా. చెప్తే ఉపన్యాసం ఇస్తున్నాడు నాకు ఏమని, నేను మెడిటేషన్ చేస్తానండి రోజు, ఇక్కడ నాకు కొంత లైట్ కనపడుతుంది చాలా రోజుల నుంచి. అంటే ఏమిటి, ఇప్పుడు నేను తెలుసుకోవాలి ఆయన మెడిటేషన్ చేస్తాడని తెలుసుకోవాలి, ఇక్కడ కాంతి కనపడుతోందని తెలుసుకోవాలి, ఆ కనపడేది ఆత్మ అని చెప్పి ఆయన నిర్ణయం అని చెప్పి నేను ఒప్పుకోవాలి. అది అసలు విషయం. ఎంత దృఢంగా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో, ఎంత ఇగ్నరెన్స్ చూడండి. ఇక్కడ ఏంది లైట్ చూసేది ఏంది, కళ్ళు మూసుకుని కాసేపు కూర్చుంటే అన్ని లైట్లు కనపడతాయి. కాస్త కంటి దోషం ఉందా కూడా చెక్ చేయించుకోవాలి. కాబట్టి జనం తమ్ దేవం గుహాహితం, హితం అంటే లోపల ఉన్నది, నీ యొక్క హృదయంలోనే ఉన్నది అన్నారు. గుహాహితం అంటే మనస్సు అనేటువంటి గుహలో లభ్యమవుతున్నది అది. గూఢం అనుప్రవిష్టం దుర్దర్శం. గూఢం అనుప్రవిష్టం అంటే గహనం. గూఢం అంటే ఏమిటి? గహనం, చాలా లోతు, చాలా కష్టం అని అంటే అది పొందేటటువంటిది కాదు అంత తేలికగా. అనుప్రవిష్టం అంటే అందులో ప్రవేశించడానికి, అనుప్రవిష్టం అంటే ఆ మనస్సులో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేసేయడం అంత సులభమైనటువంటిది కాదు. దుర్దర్శం, దుఃఖేన దర్శనం, దాన్ని దర్శించాలంటే అది దుఃఖంతో కూడినటువంటిది, కష్టపడాలి, చాలా శ్రమపడాలి, క్లాస్కి వచ్చి కూర్చోవాలి, వినాలి, అది సిస్టమేటిక్గా వినాలిట, అది కన్సిస్టెంట్గా వినాలని చెప్తున్నారు స్వామిని. నోట్స్ కూడా రాయాలని చెప్తున్నారు. దుర్దర్శం అండి ఇదంతా అన్నారు యమధర్మరాజు చెప్తున్నారు. దుఃఖేన దర్శనం అస్య ఇది దుర్దర్శనం. ఎందుకండి దుర్దర్శనం అంటే అతి సూక్ష్మత్వాత్, మనం సప్లై చేసుకోవాలి, చాలా సూక్ష్మం కనుక. కళ్ళతో చూడగలవు, వాసన చూడగలవు, ముక్కుతో వాసన చూడగలవు, చెవులతో వినగలవు, నోటితో టేస్ట్ చేయగలవు, కానీ ఇది మనస్సు లోపల ఉన్నది కదండి, సూక్ష్మంగా ఉంది కదా, కనుక తెలుసుకోవడం కష్టం. గహ్వరేష్టం, గహ్వరేష్టం అంటే అంటే చాలా కష్టాలతో సంకటంలో చిక్కుకోనున్నది. ఇది రాగ, ద్వేష, కామ, క్రోధ కూడినటువంటి మనస్సులో ఇరుక్కుపోయి ఉన్నది ఈ ఆత్మ. అది ఇక్కడ గహ్వ గహ్వరేష్టం అంటే విషయే అనర్థ సంకటే తిష్టతి అంటే ఈ మనస్సు విషయాల లంపటతో కూడి ఆ లంపటల మీద రాగద్వేషం పెట్టుకొని కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో కూడినటువంటి ఈ యొక్క ఏమిటంటారు అశుద్ధమైనటువంటి మనసులో ఇరుక్కొని ఉన్నది పాపం ఈ ఆత్మ. మరి ఏం చేయాలండి పాపం, ఆత్మకి విముక్తిని ఇవ్వద్దా అన్నాడు. ఆ విముక్తిని ఇవ్వాలంటే ఆ మనస్సులో ఉన్నటువంటి రాగ ద్వేష కామ క్రోధ మోహ మద మాత్సర్యాలనేటువంటి ఆ యొక్క మలాన్ని తీసేసేయి అన్నారు. ఎలా తీసేయాలండి అన్నారు. సాధన చెప్పాము శాస్త్రంలో, భగవద్గీత కేర్ ఆఫ్ అన్నారు. భగవద్గీతలో పరమాత్మను చెప్పాడు ఈ సాధనాలు చెయ్యి, ఈ ఇవన్నీ కూడా ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, స్వాధ్యాయ యజ్ఞ, ఎన్నో యజ్ఞాలు చెప్పారు, అష్టాంగ యోగం చెప్పారు, జపం చెప్పారు, ధ్యానం చెప్పారు, ఇవన్నీ చేసి ఆ మలాన్ని తీసేస్తే మనసు శుద్ధమైతే ఆ ఆత్మని దర్శించగలుగుతావు. అంటే దర్శించగలుగుతావు అని చెప్పి ఇంటిపై కూర్చొని మెడిటేషన్ చేస్తాడు. ఆ మలం అంతా ఎట్లా పోతుంది అంటే ప్రదక్షిణాలు చేస్తే పోతుందా అండి, తీర్థయాత్రలు చేస్తే పోతుందంటే పోదు, క్లాస్కి వచ్చి కూర్చుంటే పోతుంది అన్నాడు.
క్లాస్కి వచ్చి కూర్చో, ఆ ఉన్న మలమంతా కూడా పోతుంది, రాగ ద్వేష కామం క్రోధం అన్నీ పోతాయి, గహ్వరేష్టం. కాబట్టి ఈ యొక్క మనస్సులో ఉన్నటువంటి, మనస్సు అనే గుహలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఈ మలమంతా చుట్టుకొని ఉన్నది దానికి, అదంతా తీసేస్తేనే తెలుస్తుంది ఎటువంటిది ఆత్మ. ఇప్పుడు ఆత్మ లక్షణం చెప్తున్నారు. అధ్యాత్మయోగేన సాధనం చెప్తున్నారు, సాధనం అండ్ ఫలం అన్నమాట. ఎంత కష్టమో చెప్పిన తర్వాత ఈ ఆత్మ పురాణం, చాలా పురాతనమైనది. పురాణం అంటే ఎవరండి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడతారా? ఏ ఎగ్జిబిషన్? అది ఏ ఎగ్జిబిషన్? కన్యామేరీ లైబ్రరీలో ఎగ్జిబిషన్ ఉంది కదా, పక్కన మ్యూజియం, మ్యూజియంలో పెట్టినట్టు పురాణం అంటే పాతకాల వస్తువులన్నీ ఒక చోట పెడతారు కదా, అట్లా ఆత్మను కూడా అక్కడెక్కడ పెట్టారంటే పురాణం అంటే అది కాదు, సనాతనం. అది సృష్టి ఆరంభం నుంచి, సృష్టికి ముందు ఉన్నది, సృష్టిలోనూ ఉన్నది, సృష్టి తర్వాత ఉంటుంది, ఎప్పుడు ఉండేది పురాణం, పురాతనం. అధ్యాత్మయోగాధిగమేన అంటే జ్ఞానయోగ ద్వారా, శ్రవణం మననం నిధిధ్యాసనం ద్వారా. కఠోపనిషత్తు పుస్తకం కనుకో, కనీసం పుస్తకం చేతిలో పెట్టుకో, శ్రవణం చెయ్యి, విను, శ్లోకం చదువు, క్లాస్కి వెళ్ళి కూర్చొని అనద్దు అనద్దు, పుస్తకం పెట్టు, అది శ్రవణం అంటే. అందుకని నేను చెప్పాను చూసారా, ఇది క్లాసు, నోట్స్, టెక్స్ట్ రెండు ఉండాలి. డిస్కోర్స్కి అయితే అక్కర్లేదండి, డిస్కోర్స్కి అయితే పుస్తకం అక్కర్లేదు చేతిలో. పాపం మీరు అంతసేపు ఓపెన్ చేసి పెట్టుకోవడం ఎంత కష్టం, ఏదో కూర్చొని అంటే అట్లా తల ఆనించి అట్లా వింటాం కానివ్వండి, ఏమిటి పుస్తకం చేతిలో పెట్టుకుని పెన్ను పుస్తకం అని అడుగుతారు ఏంటండి స్వామిని మీరు? క్లాసెస్ ఇవి, డిస్కోర్స్ కాదు. చెప్తున్నారు ఆయనే అధ్యాత్మ యోగాధిగమేన అన్నారు. జ్ఞాన మార్గం ద్వారా అంటే విచారణ ద్వారా, సెల్ఫ్ ఎంక్వైరీ, ఎంక్వైరీ అన్నారు. ధీరహ హర్షశోకౌ జహాతి, అంటే సోమవారం సోమవారం క్లాసుకు వెళ్ళి శ్రవణం చేసి మననం చేసి నిత్యం ఆ యొక్క ఆలోచనతోనే ఉండి ఈ గుహలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆ మలమంతా తీసేస్తే ఆత్మస్వరూపాన్ని చూడగలిగితే ఏమవుతుందండి, హర్ష శోకవు జహాతి, వదిలిపెట్టేస్తాట. ఏమని, ఏం వదిలిపెడతాటండి? హర్ష శోక, హర్ష శోక సారో. హర్షం అంటే ఏమిటి? హ్యాపీనెస్, ఆనందాన్ని దుఃఖాన్ని రెండుని వదిలిపెడతాట. ఇదేమిటండి, దుఃఖం వదిలిపెడతాడంటే బాగుంటుంది కానీ ఆనందాన్ని కూడా వదిలిపెడతాడంటారు ఏమిటన్నా? ఆనందం అనేటువంటిది కూడా పొటెన్షియల్ హ్యాపీనెస్, మనం పొందే ఆనందం అంతా కూడా తాత్కాలికమైనటువంటిది. దానికి మధ్యలో గులాబీ పువ్వు బాగుంది బాగుంది అని చెప్పి దగ్గరికి పోగానే పట్టుకుంటే ఏమవుతుంది? ముళ్ళు. అదే అలాగే మనం పొందే ఆనందం అంతా కూడా కండిషనల్ ఆనంద, వస్తు ఆనంద, అది అనుభవ ఆనంద. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.